నేడు మెదక్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ రక్తదాన శిబిరానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు విచ్చేశారు. 70 మంది బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు రక్తదానం చేయటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం మహాదానమని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్, సుధాకర్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండే వీణా, ప్రియా బాలకిషన్ నాయక్, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులుగౌడ్, వనపర్తి వెంకటేశన్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, నాయని ప్రసాద్, శివ, అంకం కృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క 70వ జన్మదినోత్సవం సందర్భంగా యావత్ దేశంలో కూడా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. మన మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 2 అసెంబ్లీలలో కూడా ఉన్న నర్సాపూర్ నియోజకవర్గం చెందినటువంటి కౌడిపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. మరి ఈ రక్తదాన శిబిరానికి మాకు సహకరిస్తున్నటువంటి డిఎంఎన్ హెచ్ఓ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.